తల్లికి గ్రామస్తులంతా కలిసి ఘనంగా బోనాల పండుగ నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించిన కళాకారులు కూడా చాలా అనుభవమైన కళాకారులను తెప్పించారు. చాలా ఆనందం అనిపిస్తుంది. అదేవిధంగా ఈ పోచ్ సంవత్సరం ఎండాకాలం తర్వాత వృక్షాలు పడ్డాక విత్తనాలు వేసుకొని అమ్మవారికి బోనాలు సమర్పించి అమ్మ దీవెన పొందే అలవాటు ఉన్నది మనకి. కాబట్టి అదేవిధంగా అమ్మవారు కూడా మన పిల్లలు మన కుటుంబాలు సకల సల్లంగా చూడాలని, మా కుటుంబాలు బాగుపడాలని, అదేవిధంగా మనకి పాడి పంటలు బాగుపడాలని ఎన్నో ఆశలతోటి అమ్మవారిని పూజించి అమ్మవారి కన్నతల్లి, అమ్మవారి కరుణ అందరి మీద ఉంటే కన్నతల్లి కరుణ ఉంటే పిల్లలు బాగుపడతారు. కాబట్టి అదేవిధంగా అమ్మవారి కరుణ మా గ్రామస్తులని అందరి మీద ఉండాలి. అందరు క్షేమంగా సుఖంగా సుఖశాంతితో ఉండాలని ఆనందంగా ఆబాల గోపాలం కూడా బోనాల పండుగ పాల్గొని బ్రహ్మాండంగా బోనాలను పూరేకి జరుగుతున్నది. కాబట్టి అమ్మవారు కూడా అందరినీ సల్లంగా చూడాలని అమ్మవారిని కోరుతున్నాను.